ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్? ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు, ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా? నా చెప్ప, రంభా ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నా శిలాన్ని దోచుకునేవాళ్ళు సార్. కానీ ఈ ముగ్గురు ఎవరు సార్? సిటీని దోచుకుంటున్నోళ్ళు. అవునా? వాళ్ళు ముగ్గురే, వీళ్ళు ముగ్గురే. వాళ్ళు లేడీసే, వీళ్ళు లేడీసే. ఈ సిటీని దోచుకున్న వాళ్ళు, నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే ఉండొచ్చు కదా సార్? ఏమిటి, వాళ్ళు వీళ్ళు ఒకటా? నీకేమైనా మైండ్ దొబ్బిందా? మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్? శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్? చపాష్ క్యాబేజీ. క్యాబేజీ కాదు సార్, క్యాలీఫ్లవర్. ఏదో ఒకట్లేవయ్యా నా చెప్పలో బెల్లం. ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా. కానీ మూర్తి, వాళ్ళని ఎట్టా పట్టుకోవటం? ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి? సీఎం సీట్లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి? ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా నా లొట్టబిట్ట? రోజు తెలుసుకుంటూనే ఉన్నాం, అందుకే కదా ఏకు మేకవుతావని తెలిసి కూడా నిన్ను అడివి నుంచి పిలిపించింది. ఆ తెలుసుకోవటం కాదండి, మీ పవర్ ఉపయోగించండి. అదే, నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట? మీ దిక్కుమాలిన ఇగోతో నన్ను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేయించారు. ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలీదా? సార్, నా శిలాన్ని దోచుకున్న ముగ్గురు అమ్మాయిల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్. సిటీలో ఉండేవాళ్ళు కాకుండా రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి? చెప్పండి సార్, చెప్పండి చెప్పండి, మీరు సీఎం కదా. అది అది ఏంటి అది అది అంటారు? కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి? బొబ్బర లెక్కలో కొబ్బరి తోటలు అమ్మితే ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి? దొబ్బుతున్నాడే. ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా, చెప్పండి. ఏంటి ఉస్సో ఉస్సో? అధికారికంగా ఈ సిటీలో 75 లక్షలు, రోజుకు వచ్చేవాళ్ళు 35 లక్షలు, మొత్తం 1.10 కోట్ల మంది. అది కూడా తెలిసావదు సీఎం కి. దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్? నన్ను అడుగుతావేంటరా లొట్టబిట్ట? ఆయన అడుగు, చెప్పండి సార్, మగాళ్ళు మొత్తం ఎంతమంది? అది ఏంటండి అది? మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా. రోజుకి ఎన్ని లారీలు వెళ్తాయో మీకు తెలుసు, ఇది తెలీదా? సిటీలో మగాళ్ళు మొత్తం 39 లక్షల మంది. మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్? చెప్పండి సార్, పిల్లాడు అడుగుతున్నాడు కదా. అది 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 ఇది ఏంటండి? రవికెలగుడ్డ గాజుల చెట్టు పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కి వెనకాల 75 ఎకరాలు తినేశారుగా. ఉస్సో 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 ఏంటండి? పంపులోంచి నీళ్లు తిప్పినట్టు. సిటీ మొత్తంలో ఆడవాళ్ళు 36 లక్షలు సార్. అందులో ముసలిం ఉత్క, పిల్లా పిత్క పోను, 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్? మీరు చెప్పండి డీజీపీ గారు, పేరంటారు కూర్చున్నట్టు కూర్చున్నారండి. అది అది ఏంటండి? అది ఇది రాష్ట్ర పోలీస్ పాస్ మీరు. చెప్పండి అమ్మాయిలు ఎంతమంది? ఇదిగో మూర్తి, నేను డీజీపీ, నువ్వు సిఐ. డిజిగ్నేషన్ గుర్తుంది కదా? ముందు సమాధానం చెప్పండి సార్. డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి. ఏంటి అది ఇది? గూగుల్ గుగ్గిళ్ళు అవసరం లేదు. అమ్మాయిలు మొత్తం 5 లక్షలు సార్. నాదో చిన్న రిక్వెస్ట్, ఈ 5 లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ అంత ఈజీగా చెప్తున్నావు, అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్. ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా, బాంబు కనిపెట్టే వాళ్ళమా? ఇంపాసిబుల్ అనుకుంటే బాహుబలి వచ్చేదా, కేజీఎఫ్ ఆడేదా? ఒరే నాన్న, పోస్కోల్ మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి రా నా చెప్ప. అంతమందిని ముద్దు అడిగామనుకో, ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్షనిస్టులను కాల్చినట్టు కాల్చి చంపుతారు సార్. ముద్దు ఇవ్వమంటే మనకివ్వమని కాదు సార్, మందు తాగిన వాళ్ళని అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా. అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు పికేద్దామండి. రేయ్, రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి, అది ఆధార్ కార్డు. సెంట్రల్ గవర్నమెంట్. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ మరి, కేంద్రంలో ఉంది మీ పార్టీ కదా. నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయంరా నాయన. హైకమాండ్ వాళ్ళ కార్డు పట్టుకునైనా ఆర్డర్ తెస్తాను. మీరు యాక్షన్ ముద్దు మీరు పెట్టమంటారండి? మాగా సార్, మిషన్ కి గవర్నమెంట్ ఆర్డర్. ఓకే పెట్టవే, మనకు కూడా శోభరానికి ముందు ట్రైనింగ్ లా ఉంటుంది.
సారీ సార్, సర్వర్ ప్రాబ్లం. టెంపుల్ మూర్తి ఓవరాక్షన్తో మనం ఇరుక్కునేలా ఉన్నాం. ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే మన లాకర్ లో ఉన్న గోల్డ్ డైమండ్స్ క్యాష్ తెచ్చుకోలేం. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కిస్ పెట్టే స్టైల్ మార్చాలి. ముద్దు పెట్టు మిషన్ కి అక్క. మిషన్ లో పొగలు వస్తాండి, లాగండి. ఏది పెట్టాలన్నా ఇది ఇవ్వాల్సిందే. ఎంత ట్రై చేసినా నీ ముద్దు మార్చలేకపోయాగా. బై బర్త్ అలవాటు, మారదు. నేనేం చేయను? ఇప్పుడు ఏం చేద్దాం? లిప్స్టిక్ ఉందా? కొంచెం పైకి. ఓకే, మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి. మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీసుల అటెన్షన్ ని డైవర్ట్ చేయాలి. అలాగే వాట్ మేడం, మీరు కూడా ముద్దు ఇవ్వాలి. నా ముద్దు మీ సార్ కి తప్ప ఎవరికి ఇవ్వను. కాసేపు ఈ మిషన్ నే మా సార్ అనుకోండి. మూర్తి గారు, మళ్ళీ ఒకసారి వేవనండి. ఏయ్, సేమ్ సౌండ్ రిపీట్ చేయండి. ఓకే సార్. ఎస్, ఈ సౌండే నా జీవితాన్ని సంకరాకిచ్చింది. మూర్తి గారు దొరికింది. ఆర్ యు షూర్? యా. సేమేనా? అవును సార్. బాబు ఆకాశవాణి, ఆ పుణ్య స్త్రీని ఇక్కడ నిలబెట్టండి. ఒరే మెంటల్ ఫెలో, ఆ పుండిస్త్రీ ఎవరో చూపించబట్టే నా పెళ్ళ బొమ్మ చూపిస్తావేంట్రా? ముద్దు సౌండ్ ఇచ్చింది ఖచ్చితంగా ఈవిడే సార్. కళ చెదిరింది, కథ మారింది. నైస్, హ్యాపీ టు నౌ. వావ్, ఆసమ్. టీచర్ విజన్ తోనే నేను ఫ్యాషన్ డిజైన్ చేశాను. మనలో ఉన్న అందాలు హైలైట్ చేయడమేగా ఫ్యాషన్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇన్నాళ్ళు అంటే ఆయనకి ఫారెస్ట్ లో డ్యూటీ. సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్కౌట్ చేశాం. ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. ఇన్నాళ్ళు మనం టార్గెట్స్ అనుకున్నా అనుకున్నట్లు పూర్తి చేశాం. అసలు టాస్క్ ముందుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టున్నా. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా హోంవర్క్ చేయాలి. మెయిన్ నెట్వర్క్ అంతా నా ఇంట్లో నుంచే జరుగుతుందా? ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు. ఇది కోకూడదు. స్కెచ్ నువ్వే. లిసి దానికి ఫాలో చేస్తుంది. నేను షో చేస్తాను. చూసే వాళ్ళకి మది పోవాలి. ఆల్రెడీ నా మది పోయిందే. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్. అమ్మో, మీరు లోకల్ అనుకున్నా ఇంటర్నేషనల్ కల్ప్రిట్సా? మీ ముగ్గురిని వదిలిపెట్టను. ఏం జరుగుతుంది ఇక్కడ? తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందే. నేను నా వైఫ్ బంగారం అనుకున్నా. నీలో రౌడీ రాణి కేడీ లేడీ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే. సిగరెట్టేనా, మందు కూడా అలవాటు ఉందా? తీసుకో చూసుకో కూడా ఉందా? చూసినప్పుడప్పుడు ఎందుకు చేస్తున్నారు? చిచ్చి వేసండి. మంచి చేసింది.
ఇప్పటి వరకు ఎన్ని చేశారే? చాలానే చేశాం. అన్ని సక్సెస్ అయినట్టున్నాయి, ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. మేము ఎక్కడ షో చేసిన 5-star రేటింగ్. తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి, ఫారెన్ మీద పడిందా మీ కన్ను? అంటే అక్కడే కాదండి, వరల్డ్ లో హైయెస్ట్ రిచ్ పీపుల్ ఉంది. ఆ ప్రోత్సాహంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నారన్నమాట. హుసేన్ ముంజిల్లారా, నీతి నిజాయితీలకు నిలయమైన నా ఇంటిని నేరాలకు కేరా ఫోటోస్ గా చేస్తారా? మిమ్మల్ని ఒక క్షణం కూడా బతికివ్వరు. ఏం చేస్తున్నారు సార్? నన్ను పొద్దు రాజా, దొంగల్లే పట్టుకునే పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డారని తెలిస్తే అయ్యో నా పరువే కావాలి బంగారం. షూర్, మేము దొంగలం ఏమిటండి? దొంగలే కాదు, మీరు రేపిస్టులు కూడా. చూడండి నా రాజా ఫేస్ చూడండి. ఈ అమాయకుని రేప్ చేయాలని మీకు ఎలా అనిపించింది? రేపా? అంత సీన్ లేదు, అసలే నాకు మ్యాటర్ వీకు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి. మిమ్మల్ని ఏమీ చెయ్యను, జస్ట్ షూట్ చేస్తానంతే సార్. అయ్యో మేడం కాదు సార్, ఇప్పుడే నిరూపిస్తా, మీరు ఆగండి. మేడం, ఈ నెల 18th నా మీద మానభంగం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి మేడం, చెప్పండి. నా పొట్టింట్లో ఉన్నాను. ఆ రోజు నైట్ కాల్ చేసి నాతో ప్రేమ చేసి ఐ మిస్ యు అన్నారు. నిజమే కదా, పొరపాటు పట్టాను కదా, సారీ బంగారం. సార్ ఇప్పటికైనా అర్థమైందా సార్? మిషన్లు ఎవరో ముద్దును మార్చి అమ్మున మేడం ముద్దు ఇచ్చారు సార్. ఎవరు పెట్టారు కాలీఫ్లవర్?